స్టూడెంట్స్ ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ మా హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేనైతే ఒక పొట్టి తాగి హాయిగా వచ్చి కూర్చున్నా. ఇప్పుడు నాకైతే కొంచెం కోల్డ్ అయిందండి, నిన్నటి నుంచి కొంచెం కోల్డ్ అన్నమాట. కోల్డ్ కోసం ఒక మంచి చిట్కా చెప్దాం అనుకుంటున్నా అండి. చాలా యూస్ఫుల్ అండ్ మంచి చిట్కా అండి. వాటర్ని బాయిల్ చేయండి, టీ తాగినట్టు ఒక 3 టైమ్స్ తాగండి. జలుబు 2 డేస్లో మీకు రిలీఫ్ అయిపోద్ది అండి. ఎంత ఫ్రీ అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటే అది అప్పటికప్పుడు తగ్గిస్తుంది, అంతే తప్ప లోపలనే ఉంటుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. అసలు జలుబు అసలు మందే లేదంట జలుబుకి. జలుబుకి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే మీరు వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగండి ఒక 3 టైమ్స్. చాలా మంచిదండి. నార్మల్ టైంలో ఏంటంటే మామూలు వాటర్ కొంచెం వేడేసుకొని ఆ వాటర్ తాగండి, కానీ 3 టైమ్స్ అయితే తప్పకుండా వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగండి. మళ్ళీ ఇంకేంటంటే తప్పకుండా ఏంటంటే మన ఇది ఉంటే స్టీమ్ తీసుకోండి. కంపల్సరీ ఒక 3 టైమ్స్ స్టీమ్ తీసుకోండి. దానివల్ల కూడా చాలా రిలాక్స్ అవుతుంది, చాలా రిలీఫ్ అవుతుంది తలనొప్పి. అదైతే ఎందుకంటే జలుబు అయినప్పుడు తలనొప్పి బాగుంటుంది, చాలా తగ్గుద్దండి. నాకు నిన్న జలుబు అయింది, ఇవ్వాలడికి నాకు ఎలా ఉందంటే ఫ్రీ ఉందండి ఫుల్. కంపల్సరీ చిట్కా యూజ్ చేసి చూడండి, మీకు చూపిస్తాను నేను. ఒక్క నిమిషం. గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేయండి. ఆ వాటర్ని మనం టీ ఎలా మరగబెట్టుకుంటాం అలాగా కొంచెం మరగబెట్టుకొని వాటిని కప్పులో పోసుకొని మీరు టీ తాగినట్టు తాగండి. 3 టైమ్స్ తాగండి డైలీ. జలుబు అయినప్పుడు తొందర తగ్గిపోద్దండి జలుబు. అసలు గొంతు నొప్పి ఇంకేది ఉండదన్నమాట. ఒక 2 డేస్ తాగండి మీకు చాలండి. 3 టైమ్స్ ఒక 2 డేస్ తాగండి ఇలా కప్పులో పోసుకొని. మీకు గ్లాసులు అంటే గ్లాసులో, నాకైతే కప్పులోనే పోసుకున్నాను. ఇంకా గ్లాసులో పోసుకుంటే వేనీళ్ళని పట్టుకోలేను. ఇలా చేసుకొని ఒక 3 టైమ్స్ తాగండి, తొందరగా జలుబు తగ్గిపోద్దండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టీమ్ తీసుకోండి ఒక 3 టైమ్స్, 2 టైమ్స్, 2 డేస్ అంతే, ఎక్కువ కాదు. 2 డేస్ స్టీమ్ తీసుకోండి. స్టీమర్ దొరుకుద్దండి, నేను ఆల్రెడీ చూపించిన కూడా. ఇది తెచ్చుకొని లేకుంటే మామూలు గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకొని స్టీమ్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే ఫ్రెండ్స్, నేను మొన్న ఒక వీడియో చేసిన వాయిస్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని, అది వాయిస్ రాలేదని చాలామంది అన్నారు. కాకపోతే నేను చేసినప్పుడు నేను చెక్ చేసుకున్నా, అప్లోడ్ చేసే ముందు నేను చూస్తానమాట. అప్పుడైతే వాయిస్ వచ్చిందండి, బాగానే ఉంది. మరి అప్లోడ్ చేసిన తర్వాత అది అందరికీ అంటే వాయిస్ రావట్లేదు అన్నారు. ఇప్పుడు నేను చెక్ చేస్తే నాకు కూడా వాయిస్ వినపడట్లేదు. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ముందే చెక్ చేసిన, అప్పుడైతే వాయిస్ క్లియర్గానే వినబడిందండి. చేసిన తర్వాత వాయిస్ ఎందుకు రాలో తెలియదు, సారీ అండి. మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ పెడతా, కాకపోతే ఇప్పట్లో చేయలేనేమో. చేసినప్పుడు తప్పకుండా పెడతా. దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయో మళ్ళీ అది కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడే అలాంటివి చేయొచ్చో చేయరో తెలియదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మీరు నిన్న ఫ్లాగ్ చూడండి. నిన్న ఫ్లాగ్ నేను నిన్న టైం లేక అప్లోడ్ చేయలేదండి. ఆ ఫ్లాగ్ మీరు ఈరోజు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నిన్నైతే బర్త్డే పార్టీకి వెళ్ళామండి. అక్కడ చిన్న క్లిప్ అండి, చిన్న ఒక 1 మినిట్, అంతే, ఎక్కువ ఏం లేదు. చిన్న చిన్న పిల్లలు చూడండి, చిన్ను చూడండి. ఒకరికి బెలూన్ కావాలి, ఒకరికి కేక్ కావాలి. కేక్ కట్ చేయకముందే కేక్ కోసం పిల్లలు ఏంటంటే ఏడుపు కేక్ కావాలని. కట్ చేయడానికి ఫస్ట్ అయితే కూర్చోబెట్టిన అమ్మాయిని, కట్ చేయకముందే పిల్లలు ఏంటంటే కేక్ కావాలని. చిన్నపిల్లలు కదా, మళ్ళీ అది హోమ్ మేడ్ కేక్ అండి, చాలా బాగుంది. ఇంట్లో చేసిన కేక్ అన్నమాట. అంటే ఫ్రెండ్ కేక్ చేస్తుందండి తను ఇంట్లోనే. చూడండి ఎంత బాగా చేస్తుందో, చాలా బాగుంటుందండి కేక్ అయితే, చాలా బాగుంది కూడా. తను చాలా బాగా చేస్తుందండి. తను ఏంటంటే నేర్చుకుందండి కేక్స్ తయారు చేయడం ఎలా అని. అంటే క్లాసెస్ నడుస్తాయి ఇక్కడ, కొంచెం అమౌంట్ పెద్దది తీసుకుంటారు. కానీ వన్ డేలో మనకు కేక్స్ తయారు చేయడం ఎలా నేర్పిస్తారండి. మొత్తం ఒక డే మొత్తం పట్టుద్ది. తను నేర్చుకుందండి, చాలా బాగా చేస్తుంది కేక్స్. ఇదైతే ఇంట్లో పెట్టిన ఫుడ్ అండి, నూడిల్స్, మంచూరియన్, పులావ్, కేక్, పరమన్నది ఏంటి, దద్దోజనం. ఇదండి బర్త్డే పార్టీ. మళ్ళీ రొటీన్ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అయితే ఇంకా వంట చేసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అక్కడ అయిపోయిందండి బర్త్డే పార్టీలో. నైట్ డిన్నర్లో నేనైతే ఇంకేంటంటే రైసే పెట్టేసినాను, ఎందుకంటే నాకు అస్సలు బాగాలేకుండే, కోల్డ్ ఎక్కువైపోయింది. ఇంక సరే లేని రైస్ పెట్టేసి ఏంటంటే బెండకాయ పులుసు చేసిన అండి. బెండకాయ పులుసు చారు ఏదైనా పిలవండి. ఊరూరుకు పద్ధతి అండి, ఊరూరులో ఒక పేరు. మేమైతే బెండకాయ పులుసు అంటే, కొంతమంది బెండకాయ చారు అంటారు. బెండకాయ పులుసులోకి పప్పు చేసుకోండి, పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పు, బెండకాయ పులుసు, రైస్ అలా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇందులో ఒక దోశ చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ ఏంటంటే ఎప్పుడు ఏంటంటే బెండకాయలు ఫ్రై చేసేది అవుతుందండి. ఇలా కర్రీ చేసి చాలా రోజులైంది.
ఎప్పుడు ఫ్రై చేయడం ఇంకా అదే ఇవ్వడం, ఇంకా అసలు కర్రీ చేయడం మేము మర్చిపోయినట్టే అయిపోయింది. చాలా రోజులు అయిందని ఒకసారి ట్రై చేద్దామని చేసిన. మళ్ళీ ఇందులో ఇంకా వెల్లుల్లి రుబ్బులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అయితే అల్లం పేస్ట్ చేసిన. ఇంకొక మాట ఏంటంటే ఫ్రెండ్స్, వ్లాగ్స్ అంటే ఇలాగే ఉంటాయండి. వ్లాగ్స్ అంటే ఇంకేంటంటే మనం హౌస్ వైఫ్ ఇంట్లో ఏం చేసుకుంటున్నామో అదే చూపించగలని. అయితే ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, ఇదే అండి హౌస్ వైఫ్ పని. నేను ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కాబట్టే ఈ దారి అనేది ఎంచుకున్నా అండి, యూట్యూబ్ అనేది. ఇంక ఇంట్లో ఉండి చేసుకున్నానంటే ఇంకేం చేస్తా అండి, ఇదే కదా. కొంతమంది ఉన్నారని చాలా బాగా చెప్తారండి, ఎందుకంటే వాళ్ళ కష్టం విలువ తెలుసండి, ఎంత కష్టపడితే అవుతుంది అనేది. నాకు నిజంగా అండి 4 గంటలు 5 గంటలు ఈజీగా పడుతుంది. వాళ్ళ కష్టం విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, అదైనా నువ్వు చేస్తున్నావు, మేము చేయలేము, చెయ్యి నువ్వు, కంటిన్యూ చెయ్యు అని చెప్తుండ్రు. కొంతమంది ఏంటంటే ఇంకా ఏంటంటే ఇలా సరిదిద్దుకో అని చెప్తుండ్రు. అది కూడా బాగుందండి. ఇంకేంటంటే ఇలాంటివి జరగకుండా చూసుకో అని చెప్తారండి. చెప్పే వే అనేది మెయిన్ అండి. ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అలాంటి తప్పులు జరగకుండా మనం చూసుకుంటాం, మళ్ళీ బాగా చేస్తాం. కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే కామెంట్ చేసినట్టు చెప్తారండి. ఇంకా అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు మైండ్లో ఉండిపోద్ది ఆ రోజంతా, అయ్యో ఇలా అన్నారు ఏంటి అని. ఇంకేంటంటే ఇలాంటివి పట్టించుకోవద్దని డిసైడ్ అయ్యి నీ ఛానల్ అయితే ఓపెన్ చేసిన అండి. ఇంకా పట్టించుకోను, పట్టించుకోవద్దు అనుకుంటున్నా అంతే. ఇంకా బెండకాయ కూర అయితే చూడండి ఏమేమి వేసిందో. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి రుబ్బులు ఉంటాయి కదా, ఎల్లిపాయలు అవి వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కానీ అవి వేయలేదు, ఇంకా ఇది వేసినా కదా నాది వేయలేదు అన్నమాట. తర్వాత కొంచెం బెండకాయలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఉప్పు కారం వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మంచి ఉప్పు కారం ముక్కలకు పడుతుంది. ఆ తర్వాత చింతపులుసు వేసుకోండి. లాస్ట్కి దించే ముందు ఏంటంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి, బాగుంటుందండి. దాదాపుకు 1 ఇయర్ అయిపోవచ్చు అండి నేను కర్రీ చేసి, అంటే నేను ఫ్రై చేసా ఎప్పుడైనా. ఫ్రై చేసి పప్పు చేస్తాను అందులోకి. కానీ ఇలా చేసి గ్రేవీ చాలా అంటే ఒక 1 ఇయర్ అయిపోయింది నిజంగానే. మర్చిపోయినట్టు అయిపోయిందండి ఇది. ఎప్పుడో ఊరెళ్ళినప్పుడు ఎక్కడో చేసిన ఇది మా అమ్మమ్మల ఇంట్లోనే ఏమో అంతే. అంతే అండి, వేడివేడి అన్నంలోకి తినండి, బాగుంటుంది. ధనియాల పొడి అండి, ధనియాల పొడి తప్పకుండా వేసుకోండి. ఇందులో అయితే నేనైతే దోశ చేసుకొని తిన్నా అండి, చాలా బాగుంటుంది. దోశలో కూడా బాగుంటుందండి. చూడండి కర్రీ ఎంత బాగా కనబడుతుందో, కలర్ఫుల్గా. నేను కొంచెం స్పైసీగా చేస్తాను అండి, కొంచెం మరీ ఎక్కువ కాదు, అంటే మా పిల్లలు కూడా తినే అంత. అయిపోయిందండి కర్రీ, అందులో కూడా కొంచెం కర్రీ ఉందండి. అది కూడా ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి, నాకు మిగిలిపోయి ఉంటే నచ్చదండి, మళ్ళీ అలా అని పడేయలేను. నేనే వంట చేసుకున్న లోపు మా పిల్లలు ఇక్కడ మంచి ఆట ఆడుతుండ్రండి. ఏం లేదండి, ఒకటి ఏదో పట్టిండ్రు, పేపర్ కట్ చేసుకునేది అది, దాన్ని పట్టిండ్రు, ఏదో కట్ చేస్తుండ్రు. ఏదంటే ఎరేజర్ని అండి, ఎరేజర్ని 2 ముక్కలు చేస్తుండ్రు వాళ్ళు. వీళ్ళని ఒక మంచిగా వదిలేయాలి కానీ ఇల్లును ఏమంటారు చూడండి, ఇల్లు పిక్ పందిరేసుడని ఈ లాపనలు చేస్తారండి. దాన్ని బట్టి ఎరేజర్ని 2 ముక్కలు చేస్తుండ్రు. ఇంకేం చేస్తుర్రా అంటే అమాయకమైన ఫేసులు పెడతారండి. మా చిన్నోడు అయితే ఏంటంటే దానికి ఇంకా అడ్డంగా ఖర్చు పెడుతుండే నేను చూడొద్దని. వీడు మంచి ఏంటంటే సపోర్ట్ ఇస్తాడన్నమాట చెత్త పనులకు వీడు. ఇదండి ఈరోజు వ్లాగ్. వ్లాగ్ అయితే వేడివేడిగా సాగింది. ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, పక్కన బెల్ సింబల్ వస్తే దాన్ని కొట్టండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు. నా దోశ కూడా రెడీ అయిపోయిందండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ.